ఏమది వంట కదా ఆహా ఏం కూర వండుతున్నా మరి జట్ట కందల ఏటి మీరే తినేస్తున్నారు మాకు లేదా మాకు ఇవ్వరా మాకు ఇవ్వరా అయితే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక గ్రామాన్ని చూపించాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ గ్రామము అడవి మధ్య ఉంది అన్నమాట ఆ గ్రామాన్ని ఇప్పుడు చూపించబోతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఆ గ్రామంలో మూడు కుటుంబాలే నివసిస్తున్నాయి ఫ్రెండ్స్ ఆ అడవి మధ్యలో మీకు అయితే ఈ వీడియో ద్వారా చూపించాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఊరి దగ్గర అయితే వచ్చాము ఇప్పుడు ఆ ముందున కనిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ అరటి చెట్లు దాని పక్కనే ఊరు ఉందన్నమాట ఆ ఊరు పేరు వచ్చి గొమ్మిగూడ అంటారు అక్కడ మూడు కుటుంబాలే అక్కడ నివసిస్తున్నారు అన్నమాట మీకు అయితే వీడియో ద్వారా చూపించుతున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఇక్కడ రోడ్డు అయితే లేదు ఫ్రెండ్స్ ఇలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అయితే నడుచుకుంటూ వెళ్ళాలి రోడ్ అన్నది లేదు ఫ్రెండ్స్ మేమైతే ఊర్లోకి వచ్చాము ఇది ఊరు అన్నమాట ఇంకైతే చూపిస్తాము ఊరు ఇదే మేము వచ్చాము అన్నమాట ఇక్కడ మూడు ఇల్లులే ఉన్నాయన్నమాట చుట్టుపక్కలంతా అడవి అన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదిగో కరుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మూడు ఇల్లులే ఉన్నాయి ఈ మేకలకి పాకలు ఇలా చేసుకొని ఉన్నారు అన్నమాట ఏమది వంట కదా ఏం కూర వండుతున్నా మరి జట్ట కందల అక్క ఏంటి బాగున్నారా ఏంటి అది రైసా ఏంటి మేడం అల్లుడు లేడా ఇంకొక ఇల్లు విజిట్ చేద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఎంత చక్కగా తింటున్నారు మార్నింగ్ అన్నమాట ఉదయాన్నే ఫ్రెండ్స్ మేము వచ్చాము కానీ ఊళ్ళో అయితే ఎవరు లేరు పనుల టైం కదా పనులకు వెళ్ళిపోయారు ఉదయాన్నే వంటలు చేసి వెళ్ళిపోయారు అన్నమాట ఎప్పటి నుంచి బాగాలేదు అవును ఏంటి మీరే తినేస్తున్నారు మాకు లేదా మాకు ఇవ్వరా మాకు ఇవ్వరా అయితే మీరు చూసారు కదా ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ వచ్చే మీకు చూపిస్తున్నామా ఇలా ఉంటాయి అన్నమాట అంటే ఇవి పాకలు పాక మేకల పాక అంటే పశువులు చాలా ఇది ఒకటి చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాగైతే అన్న మారుస్తారు అన్నమాట మా గిరిజనులు
జుట్టు వండుతున్నావు అయితే అందరం వండిసావా ఫ్రెండ్స్ దీన్ని కూడా తయారు చేసుకున్నారన్నమాట ఇది ఇది ఏం చేసేది ఇది ఏం చేసేది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఎక్కడ ఇది సోళ్ళు కానీ ధాన్యం కానీ ఎక్కడ తీసుకెళ్ళడానికి కూడా మరి చాలా లాంగ్ కదా సోళ్ళు అయితే ఇక్కడ ఆడిపిస్తారు అనమాట రాగులు అనమాట ఇక్కడ ఇలాగా అందుకే దీన్ని తయారు చేసుకున్నారు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మేము లేటుగా వచ్చాము ఇక్కడ అయితే ఎవరు లేరు ఇల్లు కట్టుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు సోళ్ళు పిండి ఆడిపించడానికి ఎక్కడ తీసుకున్నారు దూరం కదా ఇక్కడ రోడ్డు సౌకర్యం అన్నది లేదు ధాన్యం అయితే అలాగా గిర్లు కూడా గిర్లు కూడా పరిశీలి కూడా ఇది ఎన్ని కిలోమీటర్స్ ఉంటది అక్కడ చాలా దూరం చోట్ల ఎక్కడ తీసుకున్నారు ఇల్లు ముందలే ఫ్రెండ్స్ ఇలాగ కాఫీ మొక్కనైతే నాటుకున్నారు సగం అయితే పండిపోయాయి అన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ గ్రామానికి అయితే రోడ్డు సౌకర్యం అసలు లేదు ఫ్రెండ్స్ వాటర్కి అయితే సమస్య లేదు కానీ రోడ్డు సౌకర్యం అయితే అసలు లేదు ఇక్కడ చుట్టుపక్కల అయితే చూసిన అడవి అన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది అన్నమాట ఇలా ఉంది ఈ గ్రామము ఇక్కడ మూడు కుటుంబాలే నివసిస్తున్నారు అన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.